नी येलो मीडिया द्वारा नुद्ध दाँ भूतत्व में चूप्त असल असावय्या नी टाइम लक्षल डेबई वेल नागल इन वेट जगनमोहन रेड्डी गारी ईद वेल को खजाना तो अच्छे आये केवल लक्षा इवे एम को अच्छा इपड़की पारदर्शक पद्धति एक्ड़ अवनीति की ताव लेकिन प्रती अकाउंटबिटी मन अकाउंटबिटी आईन प्रजक चेरे लक्षा डेबई वेल को आये को बटन नोक्ते నువ్వు 2,70,421 కోట్లు ఏం చేసావు? నీ పనంతా దాచుకోవటం దోచుకోవటం ఇష్టాంచారంగా తినేసావు. గాదికింత పంది కుక్కల్లా తినేశారు నీ జన్మభూమి కమిటీలు, నీ నాయకులు, మీరు తాతహలాడిపోతున్నావు. మళ్ళీ బురద జిమ్మి జగన్ మోహన్ రెడ్డి గారిని దించేసి మళ్ళీ ఏ రకంగా వచ్చేయాలా, ఏ రకంగా దాచుకోవాలా దోచుకోవాలని ఇవాల నువ్వు అప్పులు చేసేసావు అప్పులు చేసేసావు అంటున్నావు. 128 కోట్లు చేస్తే ఇవాల సంక్షేమం కాని అభివృద్ధి కాని ఈ రాష్ట్రంలో పక్కాగా కనబడుతుంది. 3 సంవత్సరాల 4 మాసాలే మేము అయ్యింది వచ్చి నువ్వు ఏం చేసావు అన్నాను నేను. నీ 270,420 కోట్లకి ఇవాల చూసుకోండి, ఉత్తరప్రదేశ్ లో 650,000 రూపాయలు అప్పు చేశారు. అలాగే తమిళనాడు మొదటగా ఉంది, 659,000 రూపాయలు అప్పు చేశారు. అలాగే మహారాష్ట్ర 609,000 రూపాయలు అప్పు చేశారు. పశ్చిమ బెంగాల్ 562,000 రూపాయలు అప్పు చేశారు. రాజస్థాన్ 470,000 రూపాయలు అప్పు చేశారు. ఇవాళ కర్ణాటక 420,800 రూపాయలు అప్పు చేశారు. గుజరాత్ 402,700 అప్పు చేశారు. నీ హయాంలో 53 కార్పొరేషన్లు తాకట్టు పెట్టి 54 కోట్ల రూపాయలు అప్పు చేసి నీ జేబులో వేసుకుని దోచేసుకున్నావు. నువ్వు అప్పుల గురించి మాట్లాడతావా? 53 కార్పొరేషన్లని తాకట్టు పెట్టి 54 కోట్ల రూపాయలు తెచ్చావు. ఇవి కాక స్వచ్ఛ భారత్ నిధులు 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు మీ అబ్బాయిని పంచాయతీరాజ్ మినిస్టర్గా పెట్టి మీ జేబులో వేసుకుని దొబ్బారు. దారుణాతి దారుణంగా తినేశారు, ప్రజలను గాలికి వదిలేశారు, అందరినీ గాలికి వదిలేశారు. నీకు ఇంకోటి చెప్పలేక మర్చిపోయాను, పాపం నీకోసం వరల రామయ్య అల్లాడిపోతా ఉండేవాడు, అతనికి రాజ్యసభ ఇస్తానన్నావు. తెల్ల బట్టలు కట్టుకుని రెపలాపలాడుతూ బయలుదేరాడు పాపం. ఆ కృష్ణ వారధి మీదకి వచ్చేటప్పటికి ఫోన్ చేశాం, నీకు లేదు వెనక్కి వెళ్ళిపోని. ఏందయ్యా నువ్వు చేసింది? బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు నిన్ను. ఇంకెక్కువ మాట్లాడితే నిన్ను తవ్వుతారు కూడాను, తవరే పరిస్థితి తెచ్చుకోక నువ్వు. ఇంకా నీకు మాట్లాడే హక్కు లేదు. నీ నోటితోటి చెప్పావు ఎన్టీ రామారావు హయాంలో జరిగిందని. నువ్వు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశావు, మొత్తం దోపిడీ చేసేసావు నీ ఇష్టానుసారంగా. పోలవరం ప్రాజెక్టుకు వచ్చేటప్పటికీ వాళ్ళ కడతామంటే నేనే కడతానని తీసుకుని నీ తింటం కోసం, నువ్వు దోచుకోవటం కోసం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఏటీఎం కార్డులాగా వాడుకున్నావు దోచేసుకున్నావు అని చెప్పి డయాస్ మీద ఒక ప్రధానమంత్రి మోడీ నీ గురించి చెప్పారు. నువ్వు ఏ రకంగా ఏటీఎం కార్డుల వాడికిని కోట్లాది రూపాయలు ఎలా తినేసావో డైరెక్ట్ మోడీ గారు చెప్పారు ప్రధానమంత్రి. ఇంత దారుణంగా ఏ ముఖ్యమంత్రిని కూడా ఒక ప్రధానమంత్రి డయాస్ మీద విమర్శించింది లేదు, సిగ్గు లేదు నీకైనా. సిగ్గు శరం గాలి వదిలేసావు నువ్వు. ఆ డయాపురం వాళ్ళు కూడా రాంగ్ కట్టి దాన్ని పడిపోతాను కారకుడు నువ్వు. అయినా ఇవాళ నీకు మళ్ళీ ఆర్భాటాలు చేయలేదు. స్కూల్ పిల్లల్ని పంపించి పెద్ద పెద్ద జాతీయ నాయకుడికి మళ్ళా అక్కడ ఏదో నువ్వు చేసేస్తున్నట్టు, నువ్వే కడుతున్నట్టు, నువ్వే రాళ్ళు మోస్తున్నట్టు, బస్సుల్లో తీసుకెళ్లి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశావు. ఇవాళ 80% మేము కంప్లీట్ చేశాం.
ఈ పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేయడం ఖాయం వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా మొదలుపెట్టారో ఆయన కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం ఖాయం అని చెప్పి నీవు నాలుగు పర్యాయాలను ముఖ్యమంత్రిగా చేసావు చెప్పుకోవడానికి ఏదన్నా పథకం ఉందా నీకు బడుగు బలహీన వర్గాలకు ఇది చేశానని చెప్పుకోవడానికి ఉందా నీకు సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ సిగ్గు లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఇవాళ ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లోనూ కూడా కొనయాడుతున్నారు ఇంత షార్ట్ టైం లో చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఒకటే చెప్పారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ ఫలాలు అందాలని అందించే కార్యక్రమం చేస్తున్నారు నీ జీవితంలో ఎప్పుడన్నా అలా చెప్పావా చేసావా నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు ఏం చెప్పావు కలెక్టర్ మీటింగ్ లో మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి అందుకే అలాగే చేశారు అలాగే దోచుకున్నారు దాచుకో దోచుకో ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా సరే పారదర్శకంగా ప్రతి ఒక్కటి ప్రజలకు చేరాలని ఇవాళ ఏపీలో విద్యారంగాన్ని చూడండి ఏపీలో విద్యారంగం ఎంత ఇదిగా నాడు నేడు స్కూల్స్ కానీ ఆ పిల్లలకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి బెల్ట్ ఇచ్చి షూ ఇచ్చి బూట్లు ఇచ్చి బ్యాగ్స్ ఇచ్చి బుక్స్ ఇచ్చి గైడ్స్ ఇచ్చి ఒక రకమైన యాప్ను కూడా ఇచ్చి బైజూస్ అని ఆ బైజూస్ ఉన్న స్కూల్స్ ని 50,000 ఆరు నెలలకు వసూలు చేస్తున్నారు కానీ ఇది రాష్ట్రం అంతా కూడా బైజూస్ అనే యాప్ని తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం అంటే దాన్ని కాదని నీ కౌన్సిల్ నుంచి వెనక్కి పంపించావు నీకు మెజారిటీ ఉందని అప్పుడు అంటే నీ మనవలో నీ కుటుంబం వాళ్ళే చదువుకోవాలి ఈ బీసీలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకునే జడ్పీ హై స్కూల్స్ ఈ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు మీకు నీ దత్తపుత్రుడికి నీకు ఇవాళ స్కూల్స్ని నాడు నేడుగా మార్చి ఒక వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళకు ఒక చదువుకోవటానికి ఒక ఆత్మస్థైర్యం కల్పించి ఒక ఇదిని ఏర్పాటు చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ టైంలో మరి నీ హయాంలో 18వ స్థానంలో ఉండేది మన విద్య కానీ ఇవాళ నెంబర్ 2కి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు షార్ట్ టైంలో నెక్స్ట్ ఇయర్కి నెంబర్ 1లో ఉంటాం మనం కేరళ ఎప్పుడు నెంబర్ 1 కానీ మనం నెంబర్ 18లో ఉంది నీ టైంలో చదువుల్లో కానీ ఇవాళ నెంబర్ 2కి తీసుకొచ్చారంటే ఏంటయ్యా నువ్వు ఇవాళ ఈ స్కూల్ పిల్లలందరూ కూడా ఇదెక్కడ కర్మరా బాబు ఇంత బాగా చదువుకుంటున్నాం మేము ఇంత స్కూల్స్ని ఇంత బాగా చేస్తున్నాడు మా జగన్ మామయ్య మంచి గోరుముంత పెడుతున్నారు మంచి ఫుడ్ పెడుతున్నాడు ఇదెక్కడరా కర్మరా బాబు అంటున్నారు నిన్ను ఈ కర్మ మనకు వదలదా అంటున్నారు ఈ రాష్ట్రాన్ని తగలేసాడు ఇన్నాళ్ళను నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అధోగతికి వదిలేసి వాళ్ళ వాళ్లే దోచుకునే విధంగా దాచుకునే విధంగా చేశాడు ఇదెక్కడ కర్మరా బాబు అంటున్నారు నేను అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఫీజు రీఎంబర్స్మెంట్ ఎన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఏదో రకమైన బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నాం బీసీలకు 86,000 కోట్ల రూపాయలు వేసాం మేము 86,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడేలా చేసాం నువ్వు చెప్తున్నావు నేను 30,000 కోట్ల రూపాయలు ఇచ్చానని నువ్వేమిచ్చావు నువ్వు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ రకంగా ఆ ఇచ్చిన అమౌంట్ కూడా ఎట్లా బ్యాంకుల ద్వారా ఇచ్చి రిటర్న్ కట్టేదట్టిచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే అకౌంట్లో పడి తిరిగి కట్టేదట్టు కాదు డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేశారు ఏం మాట్లాడతావు నువ్వు బీసీల గురించి నువ్వు ఏం చేసావని బీసీలకి నీకు నచ్చిన బీసీలకు ఇచ్చుకున్నావు నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నావు అది కూడా రిటర్న్ కట్టేదే కానీ మేము రిటర్న్ కట్టకుండా 86,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల 4 మాసాల్లో మేము కొట్టాం అకౌంట్లో ఇంకా టైం ఉంది మేము ఇంకా 5 సంవత్సరాలు ఉంటానికి ఇంకా చేస్తాం రేపు అంతకే జై హో బీసీ సభలో బీసీలకి మనం ఏం పదవులు ఇచ్చాం ఏం పనులు చేశాం పిల్లలకి ఏ రకంగా చూస్తున్నాం రాబోయే ఈ 2 సంవత్సరం చిల్లరలో ఇంకేం చేస్తామనేది కూడా చెప్పబోతా ఉన్నారు 7వ తారీఖున మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు నువ్వు ముసల నక్కవయ్యావు
ఏదో రకంగా మళ్ళీ నీ కొడుకుని నీ దత్తపుత్రుని నీ వాళ్ళని నీ ఎల్లో మీడియాని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నావు నువ్వు మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ రావాలి దోచుకోవాలి దాచుకోవాలనే విధంగా ఇవాళ విద్యారంగానికి 45000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం నీ హయాంలో 15000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు 5 సంవత్సరాల్లో మేము 45000 కోట్ల ఈ 3 సంవత్సరాల 4 మాసాల్లో ఖర్చు పెట్టాం మేము ఇంకా విద్యారంగానికి పెద్ద పీటేసం ఇంకా దీన్ని బాగా డెవలప్ చేసి పిల్లలందరూ కూడా ఈ రాష్ట్రం చదువుల తల్లిగా విద్యావేత్తలుగా ఉద్యోగవేత్తలుగా తీర్చిదిద్దాలి ఆ కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశం మీద జగన్ మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉంటే నువ్వు ఇవాల ఇదేం కర్మరాని తిరుగుతావా కర్మ నీకు పట్టింది ఇదేం కర్మ బాబు మాకు వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ ఎక్కడ వస్తున్నాడు ఇదేం కర్మరా బాబు అని ప్రతి ఒక్క అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇదేం కర్మరా బాబు అంటమే నిన్ను ఇవాల నీ హయాంలో రైతుల్ని గిట్టుబాటు ధర లేదు రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా 2014 లో ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు ఏయకపోగా జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నువ్వు 2014 లో ఇన్పుట్ సబ్సిడీ మేము వచ్చేకే మేము రైతులకు చేసే కార్యక్రమం చేసాం ఇయాల రైతుల భరోసా కని రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో కాని ఇయాల నువ్వు రైతుల గురించి ఏం మాట్లాడగలుగుతావు ఇవాళ చూస్తే 3 రోజుల్లో 4 రోజుల్లో మేము డబ్బు కొడుతున్నాం 21 రోజుకి ఇస్తాం మేము డబ్బు కానీ మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొడుతున్నాం మేము ఇయాల రైతులకు పెద్దపీట వేసాం దళారీ వ్యవస్థను తీసాం 1530 రూపాయలు అకౌంట్ లో పడుతుంటే ఇంత డబ్బు వచ్చిందేంటని చెప్పి రైతులు ఆశ్చర్యపోతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు జరగాలి రైతులు బాగుండాలని చెప్పి కోరుకున్నారు అది రాజ్యం రైతులు కావాలని ఈ విధానం బాగుందని చెప్పి ఆనందపడతా ఉన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంట మధ్యలో దళారీలు ఎత్తుకెళ్ళకూడదు రైతే బాగుండాలి రైతుకే అందాలి రైతు నష్టపోకూడదనే విధానంతో ఇవాళ ఎన్ని కార్యక్రమాలు రైతు విధానంలో తీసుకొస్తున్నారు దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు వ్యవస్థల్ని బాగు చేసే విధంగా రైతులందరూ అంటున్నారు ఇది ఎక్కడ కర్మరా బాబు మళ్ళీ తయారయ్యాడు మా కర్మకి మళ్ళీ ఇప్పుడు ఆ దళారీని పెట్టుకుని మళ్ళీ రైతులు రైతుల్లాగా దళారీని పెట్టుకుని మాట్లాడడానికి మళ్ళీ చూస్తున్నాడు రైతు నష్టం జరుగు రైతులు ఎవరైతే అందరూ కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే మా విధానం బాగుంది మాకు ఈ విధానమే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేమని ప్రతి ఒక్క రైతులు కూడా కోరుతున్నారు అంటే ఇది కొత్తగా పెట్టేమిది ఫస్ట్గా కంగారు పడ్డారు కానీ ఈ విధానం తెలిసిన తర్వాత ప్రతి ఒక్క రైతు కూడా ఆనందపడుతున్నారు ఇవాళ పెద్ద ఎత్తున సచివాలయం ద్వారా ఇంటి ముందుకు పాలన తెచ్చాం నిరుద్యోగుల వృత్తి ఇస్తామని మోసం చేశాను బాబు వస్తే జాబ్ వస్తుందన్నావు లేదంటే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు గుండు సున్నా చూపించావు మాయ మాటలు చెప్పావు నువ్వు మేనిఫెస్టో అంటావు మేనిఫెస్టోని వెబ్సైట్లోని తీసి పక్కనాడేస్తావు నేను ఎప్పుడు చెప్పానంటావు ఇవాళ చెప్పింది చెప్పంది కూడా ఏదైతే మేనిఫెస్టో భగవద్గీత ఇదే ఖురాను ఇదే మన బైబుల్ అని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు 95% నెరవేర్చారు చెప్పని కూడా చేస్తున్నారు అవి కూడా చేసేస్తానికి రెడీ అవుతున్నారు ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్ లాగా ఒక గీతలాగా భావిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏడాడు కూడా అబద్ధాలు చెప్తావు ఎలక్షన్ అయ్యి ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ రివర్స్ అవుతావు విలేకరులు అడిగినా కూడా వాళ్ళ మీద కూడా రివర్స్ అవుతావు నేను ఎప్పుడు చెప్పానంటావు అడ్డంగా మాట్లాడతావు నీకు ఇదెక్కడ గొడవరా బాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నిన్ను మా కర్మ ఇంకా పోలేదేంటి అంటున్నారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గడప గడపకి పంపించే ఆడవాళ్ళు మహిళలు ముసలవాళ్ళు బయటకు రాకుండా వాళ్ళకి ఇంటికే అందించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళని అవమానిస్తావు సంచలనం మోసే ఉద్యోగమా నీకు ఇది ఉద్యోగమేనా అంటే నా భార్య ఉంది నా ఇంటికాడ పాల బిల్లు కోసం నా భారత కార్మిక నాయకులు ఉన్నాడని మగవాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి తలుపు కొడతారా వాలంటీర్స్ అంటాడు ఈయన 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు నా భార్య నా ఇంట్లో ఉంది పాల బిల్లు నేను ఎప్పుడు కట్టలేదు మా భార్య కడుద్ది తలుపు కొడతారు వాళ్ళు కేబుల్ బిల్లు కోసం నా భార్య దగ్గరికి వెళ్తారు తలుపు కొడతారు కేబుల్ బిల్లు ఆవిడే కడుతుంది కరెంటు బిల్లు ఆవిడే కడుతుంది మరి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రకంగా మాట్లాడు నువ్వు ఈదులమ్మట పథకాల కోసం అర్జీలు పెట్టుకుంటా చెప్పులు అరిగేలాగా ఇంట్లో ఆడవాళ్ళందరూ బయట తిరగల బయట తిరగకుండా నీకు పెన్షన్ వచ్చింది
బయట తిరగకుండా నీకు అమ్మఒడి వచ్చింది, బయట తిరగకుండా రైతు భరోసా వచ్చింది, మీకు బయట తిరగకుండా నీకు ఇల్లు వచ్చింది. నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక అరకరం పొలం కొన్నావా బాబు? అరకరం నీ నాలుగు పర్యాయాలను ముఖ్యమంత్రిగా చేసి అరకరం పొలం కొని ఒక సెంటు భూమి ఎవరికైనా ఇచ్చావా నీ చేతితోటి? ఇవాళ 55,000 కోట్ల రూపాయలతోటి 1,000 ఎకరాలు కొని 31 లక్ష పట్టాలు ఇచ్చిన ఘనత చిన్న వయసులో తొలిసారైన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉంటే సిగ్గులేదా నీకు? ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు సైటు వచ్చేటప్పటికీ మళ్ళీ ఇడి బయలుదేరాడు, ఇది ఎక్కడ కర్మరా బాబు అంటున్నారు నిన్ను. మన కర్మకు దాపురిచ్చాడు, ఇది ఎక్కడ బాబురా బాబు? ఇన్ని సంవత్సరాలు మనకి ఇల్లు ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, ఇష్టాంతరంగా దోచుకున్నాడు, దాచుకున్నాడు, మళ్ళీ దోచుకుంటానికే దాచుకుంటానికి మళ్ళీ బయలుదేరాడని సిగ్గులేదని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు నిన్ను. నీకు సిగ్గులేదు నిజంగా. ఇవాళ 35,000 సచివాలయ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇచ్చి 135,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, టోటల్గా మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు పర్ఫెక్ట్గా. నువ్వు ఇవ్వకుండానే డబ్బా కొట్టుకుంటావు, నీ కొడుకు ఒకడు వర్ధంతికి జయంతికి తేడా తెలియదు, పప్పు అతనేదో మాట్లాడేస్తాడు, అతనేదో చెప్పేస్తాడు, ఎన్ని రకాలుగా మాట్లాడాలో ఎన్ని రకాలుగా ఇచ్చేయాలో చూస్తున్నారు. ఓ పక్క నిన్ను గో బ్యాక్ అన్నా సరే నీకు సిగ్గు శరం లేదు. బూతులు మాట్లాడుతాను, టీడీపీ అన్నది తెలుగుదేశం బూతుల పార్టీ అని కింద ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాట తీస్తానంటున్నావు, రౌడీజం చేస్తానంటున్నావు, బట్టలు ఇప్పు కొడతానంటున్నావు, నీ దత్తపిత్రుడితో కొట్టిస్తానంటున్నావు, రకరకాలుగా మాట్లాడుతున్నావు. నీలో నిశ్చర్యం పెరిగిపోయింది, అంటే ఓపిక నశించింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఎడదీద్దాం అనుకుంటే ఆ ఇంట్లో బిడ్డలాగా అయిపోతున్నాడు. మొన్నవాడు పెద్దవాళ్ళు మనవడు అంటున్నారు, చిన్నవాళ్ళు కొడుకు అంటున్నారు, ఆ తర్వాత వాళ్ళు తమ్ముడు అంటున్నారు, ఆ తర్వాత వాళ్ళు అన్నయ్య అంటున్నారు, తర్వాత వాళ్ళు మామయ్య అంటున్నారు. ఈ కుటుంబంలో ఎలా పెనవేసుకుపోయాడు, ఎలా ఎడదయ్యాలని నువ్వు ఎంత దుర్బుద్ధితో ఆలోచిస్తున్నావు. అయినా సరే ప్రజలందరూ కూడా జగన్కి కావాలి, రావాలి. ఇంత తొలిసారిగా ముఖ్యమంత్రి అయినా ఇన్ని కష్టాల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఇన్ని రకాల పథకాలతో నడిపిస్తున్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఇంకా బాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగాను. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, రావాలని ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు. ఇవాళ మరి నీకు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉండగా నీకు 15 సీట్లు గెలిపిస్తే నువ్వు అసలు ఆ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి ఏం చేసావయ్యా? వెస్ట్ గోదావరి జిల్లాకి ఏమన్నా చేసావా? అప్పుడు 15 సీట్లు నీకు ఇచ్చి గెలిపిస్తే మొత్తం ఆ జిల్లాని గాలి కుదిరేశారు. ఇవాళ అన్ని రంగాలుగాను అన్ని రకాలుగాను అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం మేము. ఇవాళ 3 సంవత్సరాలు 4 మాసాల తర్వాత గడప గడపకి వెళ్తుంటే స్వాగతం పలుకుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు నవ్వుతో పలకరిస్తున్నారు. మాకు 4 పథకాలు వచ్చినాయండి, మాకు 5 పథకాలు వచ్చినాయండి, మా ఇంటికి వచ్చి ఇచ్చారండి. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, నీ టైంలో ఎలా ఉండేది? ఈ 4 ఇళ్ళు నీ వాళ్ళైతే ఇచ్చేవాడు, ఆ తర్వాత 4 ఇళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, ఆ తర్వాత 4 ఇళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, తర్వాత ఇచ్చేవాడు. ఇవాళ మేము ఏ గడపకి వెళ్ళినా సరే ఆనందంతో స్వాగతం పలుకుతున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతోటి. అతనిది పెట్టే బుద్ధి, నీది కొట్టే బుద్ధి, ప్రజలే అంటున్నారు. మళ్ళీ ఎందుకురా బాబు వీడు గొడవ అంటున్నారు, ఇది ఎక్కడ కర్మరా బాబు అంటున్నారు. అంచేత ఇవాళ నువ్వు కేంద్రం పెంచిన గ్యాస్ సిలిండర్ని మా మీదకేస్తావా, కేంద్రం పెంచిన పెట్రోల్ని మా మీదకేస్తావా, కేంద్రం పెంచిన డీజిల్ని మా మీదకేస్తావా? వాళ్ళ గురించి మాట్లాడలేవు, నీకు భయం. నీకు వాళ్ళ మోడీ గురించి మాట్లాడితే నీకు భయం. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల మీద కూడా నిత్యావసర సరుకులు ఒక సీఎం యాప్ నోటు పెట్టి దానికి ఒక అగ్రికల్చర్ సెక్రటరీని అలాగే 4 ఆఫీసర్స్ కూడా ఒక కమిటీ కింద వేసి ఈ రాష్ట్రంలో రేట్లు ఎక్కడ పెరిగితే అక్కడ వెంటనే తెలిసే విధంగా కంట్రోల్ చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల మీద రేట్లు పెరగకుండా కంట్రోల్లో ఉంచామంటే పక్క రాష్ట్రాలని ఒకసారి మీరు జర్నలిస్టులు కూడా మీకు కోరుతా ఉన్నాను, పక్క రాష్ట్రాల్లో కూడా ఎలా రేట్లు ఉన్నాయో తెలుసుకోండి, చాలా కంట్రోల్లో మన దగ్గర ఉన్నాయని చెప్పి నేను సివిల్ సప్లై మినిస్టర్గా తెలియజేస్తున్నాను. అయినా బురద జిమ్మే కార్యక్రమే చేయటం, ఏదో రకమైన బురదం, కానీ ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జిమ్మేయాలి
ఆయన అలర్ చేసేయాలి ఏదో రకంగా దింపేసి మళ్ళీ ఎక్కేసి మనసొమ్మంతా దోసుకోవాలి అని ఈ చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నాడు ఇది ఎక్కడ కర్మరావు బాబు అంటున్నారు ఇంచేతంటే మనకి ఇన్ని పట్టాలు ఇచ్చారు ఇన్ని ఇల్లు ఇస్తున్నారు కట్టిస్తున్నారు అలాగే ఇన్ని పథకాలు వచ్చని ఎవర్ని అడగకుండా మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఇంత బాగా చేసే ముఖ్యమంత్రి మన ఇంట్లో బిడ్డ మన ఇంట్లో మనవడు మన ఇంట్లో కొడుకు మన ఇంట్లో మామయ్య అని చెప్పి ప్రతి ఇంట్లోనూ కోరుకుంటున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా జగనే కావాలంటున్నారు రావాలంటున్నారు మళ్ళీ ఆయనే ఉండాలంటున్నారు ఇది తట్టుకోలేక తిరిగి ఇది ఎప్పుడు కరమరా అన్నాడు ఇది ఎక్కడ కరమరా బాబు అంటున్నారు అందరూ అతన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉచిత విద్యుత్ పథకాన్ని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రకటిస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి మీకు కరెంట్ పాస్ అవుతా అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ ఉచిత విద్యుత్ పాస్ అవుతా ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేస్తున్నారు నీకు పరిపాలన విధానం తెలియదు బాబు నీకు ఒక ముఖ్యమంత్రిగా ఈ పథకాన్ని పెడితే ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజలకు మంచి జరుగుద్ది దాని ద్వారా ప్రజల రైతాంగం బాగుంటుంది నేను జెడ్పీ చైర్మన్ని నేను ద్వారకా తిరుమల నుంచి జెడ్పీటీసీని అయ్యాను అప్పుడు ఎకరం 40,000 50,000 ఉండేది ఎకరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉచిత కరెంట్ ప్రకటించగానే ఎక్కువ కలాల పంట పండి ఎక్కువ పొలాలు వేసేటప్పటికి 7 లక్షలు 8 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు అయింది నీ టైంలో 40,000 ఉండేది ఎకరం వ్యవసాయం మీటర్లు కూడా ఎత్తుకుపోయేవాడు 50,000 50 రూపాయలు కట్టలేదని రైతాంగాన్ని గొప్ప కూల్చేశాం ఇవాళ రైతాంగం బాగుందంటే రైతు బాగున్నాడు కూలి బాగున్నాడు ఎక్కువ పొలాలు పంట పండించి రైతు బాగున్నాడు ఎక్కువ రోజులు పని దొరికి కూలి బాగున్నాడు ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా చేసింది రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇంకా 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు ఈ పంట వచ్చే లోపల సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో 4 మీటింగులు పెట్టి రైతులకి ఏ రకంగా చేయాలంటే ఇప్పుడు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఈ ప్రణాళిక రైతులకి 200 బస్తాకి 150 రూపాయల నుంచి 200 కలిసి వస్తుంది వాళ్ళు నడుచుకుని చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా మంచిది ఇది రైతు సంఘాలు కూడా చెప్తున్నారు చాలా మంచి సిస్టమ్ ఈ సిస్టమ్ని కొనసాగించండి అని చెప్పి ఎవరైతే మాకు ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్లోనే మాకు కొట్టండి కొట్టండి అన్న వాళ్ళు మాకు ఆన్లైన్లోనే కావాలి 2 గంటలు 4 గంటలు లేట్ అయినా పర్లేదు మాకు ఆన్లైనే చేయండి అని అన్నారు ఇవాళ పంటకి డబ్బులు ఇస్తున్నాం ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇస్తున్నాం మరి గన్నీ బ్యాగ్కి రెంట్ ఇస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా డబ్బులు అకౌంట్లో వేసే పని చేస్తున్నాం 1 కోటి రూపాయలు ప్రతి కలెక్టర్ దగ్గర పెట్టాం ఎప్పటికప్పుడు డబ్బులు కొట్టేసేయమని చెప్పి లేట్ చేయకుండా ప్రతిదీ కూడా ఒక పారదర్శకంగా చేస్తూ ఉంటే తట్టుకోలేక ఇబ్బందులు పడతా ఇదవుతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు పారదర్శకంగా టైం టేబుల్ ప్రకారంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా నొక్కుతున్నారు ఇవాళ నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదు ఇంత బాగా చేస్తున్న ముఖ్యమంత్రి తొలిసారిగా వచ్చారు మళ్ళీ కూడా వస్తే మళ్ళీ ఈయనే మాకు కావాలి అప్పుడు ఇంకా బాగా చేస్తారు ప్రజల కష్టంలో డబ్బు టైట్లో ముఖ్యమంత్రిగా చేశారు రేపు రాబోయే రోజుల్లో వెసులుబాటు ఉంటుంది మాకు ఇంకా బాగా చేస్తారు ఈయనే ఉండాలి మాకు స్కూల్స్ని ఎంత బాగా చేశారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు బుక్స్ ఇస్తున్నారు డైరీలు ఇస్తున్నారు మా పిల్లలకి అమ్మఒడి మాకు లంచం ఇస్తున్నారు మాకు ఆవిడ అంత మాకు లంచం ఇచ్చి మా పిల్లల్ని చదివిస్తున్నారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలి మేము చదివిస్తున్నాం ఇవాళ నెంబర్ 1లో కేరళ ఉండేది నెంబర్ 2కి వచ్చాం నెక్స్ట్ ఇయర్కి నెంబర్ 1లోకి వస్తున్నామని చెప్పి ఇది ఒక ఎంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల మన రాష్ట్రం చదువులుగా ఉద్యోగవేత్తలుగా ఎంత విరసిల్లొద్ది ఎన్ని పేద కుటుంబాలు బాగుపడతాయో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రకమైన పాలన 4 సంవత్సరాలు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఎంత వంచారో ఎంత మోసం చేశారో ఎంత దోచుకున్నారో ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైంది ఇది ఎక్కడ కర్మరా బాబు అంటున్నారు అని చేత జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అడగను ఏది రాజశేఖర రెడ్డి గారి తండ్రిని చంపిన వాళ్ళని కూడా పట్టించుకోకుండా చట్టం దోషిని శిక్షిస్తుందని ఆనాటి నుంచే వదిలేసిన వాళ్ళు ఈ ఆల
చంద్రబాబు నాయుడు సానుభూతి పొందడానికి ఏదో రకమైన బురద జిమ్మి ఆ ప్రజల్లో సానుభూతి పొందడానికి చూస్తున్నారో అది ఎవ్వరూ నమ్మరు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలి ప్రజల రాష్ట్రాన్ని ఎలా చూడాలనే ఆలోచనే చెప్తే ఏ మాత్రం కూడా ఇళ్ళ గురించి ఆలోచన లేదు ఆ అవసరం కూడా లేదు अटे अच्छेना बीसीया इंको उन्नवा बीसीला अच्छेना पार्टी ले बोख लेदी इदेम कर्मरा बाबनी अत मुख्यमंत्री ने विमर्शन व्यक्ति वालू राशिचर काबाड़ता इवा बीसील की पेदपेटे राष्ट्र सस्यश्यामल बीसील पदहे बीसी एसटी मैनारटी की डबई पर्सेंट कैबिनेट स्थान कल गोप मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु बीसील चला बहुत ఎందుకోసం ఆళ్ళే అంటారు ప్రజలే మన ఇంటి కోసం ఒకరు బయటికి వెళ్లి మళ్ళీ ఇతను దోచుకోవటానికి దాచుకోవటానికి జన్మభూమి కమిటీలు పెట్టి మీ ఏమన్నార కాలవ శ్రీనివాస అన్నాడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు మళ్ళీ మనం జన్మభూమి కమిటీలు పెడతాం చంద్రబాబు నాయుడుతో మాట్లాడావు మళ్ళీ మీరు దోచుకోవచ్చు మీరు బాగా తిరగండి బయటికి రండి అన్నాడు ఎవొక్కడో రావట్లేదు ఇంచేతంటే రావట్లేదు ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందరికీ ఇస్తున్నాం మేము తెలుగుదేశం లేదు జనసేన లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు ఏ పార్టీ లేదు అందరికీ ఇస్తా ఉంటే మనకి ఇన్ని పథకాలు మన పార్టీలో మనం ఇవ్వలేకపోయాం మనకే రాలేదు ఇటువంటి పన్నులు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలి మనని అలా బారియర్ ఫోర్స్ వల్ల ఎవరో బయటికి రాపోయేటప్పటికి ఇంటికి ఒకళ్ళు బయటికి రావాలని నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి లేదా ఇంటికి వెళ్ళిపోతానని ఆయన కోరుకుంటున్నాడు ఎలా వస్తారు ఇది ఎక్కడ కర్మరావు బాబు అంటున్నారు మా జిల్లాలోనే అది ఎక్కడ పెట్టారో తెలుసు అది ఎక్కడ చేశారో తెలుసు ఆ జనం ఎలా వచ్చారో మాకు తెలుసు మీకు తెలుసు ఎలా వస్తారు ఎస్తే వస్తారు ఇప్పుడు మేము బీసీ సభ ఉంది కంట్రోల్ చేస్తున్నాం పాసులు ఇస్తున్నాం ఎంత మంది రావాలని కోరుకుంటున్నాం మాకు జనం మా జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే 100 మంది అనుకుంటే 1000 మంది వస్తున్నారు నిన్న చూడండి సునామీ జనం సునామీ మదనపల్లిలో అది జనం అంటే ఆ మక్కువతోటి ఆప్యాయతతోటి అనురాగంతోటి ఇష్టంతోటి ఇంట్రెస్ట్ తోటి వస్తున్నారు అవును నిజంగా కూడా నిజమే చంద్రబాబు రాణ కరెక్ట్ అతను చివరి ఎన్నికలు అతనికి ఆ పార్టీకి కూడా చివరి ఎన్నికలే ఇంకా ఓకే థాంక్యూ బ్రదర్ థాంక్యూ చెన్ చెప్ తెలియజేస్తూ ఇవాళ చెప్తున్నాం ఇవాళ నువ్వు చెప్తున్నావు మాట్లాడితే అప్పుల్లో ముంచేశారు ఈ రాష్ట్రం అప్పుల్లో మైమైపోయింది ఈ రాష్ట్రం మరో శ్రీలంక లాగా మరో ఇదిలాగా మునిగిపోయినట్టు నీ ఎల్లో మీడియా ద్వారా